ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మన మధ్యన లేరు. 5 సంవత్సరాల క్రితం అతి ఘోరంగా హత్య చేయబడినాడు. ఎందుకు హత్య చేశారు అంటే ఆయన మంచితనం గురించి, ఆయన మంచితనం గురించి మీకు అందరికీ తెలిసిందే, ఏ ఒక్కరికి తెలియకుండా లేదు. సౌమ్యుడు, ఎప్పుడు ఎవరు పోయినా ఏది అడిగినా సహాయం చేసేదానికి రెడీగా ఉండే మనిషి. ఆయనకి పదవి ఉన్నా లేకున్నా ఒకటే, ఆయన చేయాల్సింది చేస్తూ ఉండేవాడు. ఇటుపక్కన పదవులు ఉన్నాయి, ఎంపీ పదవి ఉన్నా కూడా ఆయన అంత మంచి మనిషిలాగా లేరు. ప్రజలు ఎంపీని గ్రహించలేదు. ప్రజలు ఇంకా వివేకానంద రెడ్డి గురించే మాట్లాడుతున్నారు, ఆయనను పక్కన పెట్టాలని చూశారు, అయినా కూడా కుదరలేదు. ఎంత పక్కన పెట్టాలని చూసినా గానీ ఆయన ప్రజాసేవ మానుకోలేదు, ప్రజల్లోనే ఉన్నాడు. ఏమి చేయాలో తెలియక ఈ మనిషి లేకుంటే మంచిది కదా అని చెప్పి కొన్ని నెలలు తరబడి ప్లాన్ చేసి హత్య చేశారు. వాళ్ళ అరాచకాలు అర్థం చేసుకుని వాళ్ళు మంచిది కాదు మన ప్రదేశంకి అని చెప్పి వివేకానంద రెడ్డి గారు షర్మలమ్మను ఎంపీగా చేయాలని పదే పదే కోరేవారు. కానీ అప్పుడు ఆయన మాట వినలేదు. ఎందుకు వివేకానంద రెడ్డి గారు షర్మలమ్మని ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్తున్నారు? షర్మలమ్మను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారండి? మన వైఎస్ఆర్. అదే చిరునవ్వు, అదే ధైర్యం, అదే మొండితనం. మన ప్రదేశానికి, మన ప్రాంతానికి షర్మిలమ్మ గారుంటే రాజశేఖర రెడ్డిలాగా ఉన్నట్లు ఉంటుంది అని ప్రయత్నించారు. అది జరగనివ్వలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య సలహాదారు